శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ గురు, కాలభైరవ టీవీ, యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మ బంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి శుభాశీస్సులు కలుగుగాక. ఈ దేవీ నవరాత్రులలో శరణ్ నవరాత్రి 9 రోజులు కూడా కాలభైరవ గురు సంస్థాన మఠంలో ఆయా నక్షత్రాలను ఆధారంగా చేసుకొని ఆ నక్షత్రానికి ఆ గ్రహము, ఆ గ్రహము యొక్క అధిదేవతకు సంబంధించినటువంటి హోమం జరగబోతుంది. ఈ యొక్క పర్వదినాల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 9 రోజుల పాటు కార్యక్రమం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి, 3 నక్షత్రాలకు, అలాగే ఆ యొక్క అంతరిక్ష దేవతకు. ఈ రోజున మనకు 11వ తారీఖు గురువారం నాడు విధియ 2వ రోజు. 2వ రోజున స్వాతి నక్షత్రం ఉంది. ఈ స్వాతి నక్షత్రము అలాగే ఆరుద్ర నక్షత్రము, శతభిష నక్షత్రము, ఈ 3 నక్షత్రాల వారికి రాహుగ్రహం, అలాగే ఈ యొక్క రాహుగ్రహానికి సంబంధించినటువంటి అమ్మవారు చిన్నమస్త అమ్మవారు, అలాగే వజ్ర వైరోచని అమ్మవారు, ప్రచండ మహాచండి అంటాం మేము. చిన్నమస్త అమ్మవారు అంటే జైన సిద్ధాంతం ప్రకారము, అలాగే బుద్ధుల యొక్క సిద్ధాంతం బౌద్ధిజం ప్రకారము ఈ అమ్మవారును ప్రచండమైనటువంటి శక్తిగా ఆరాధన చేస్తారు. ఈమెను ఆకర్షణ దేవతగా, వశీకరణ దేవతగా ఆరాధన చేస్తారు ఈ యొక్క చిన్నమస్త అమ్మవారిని. ఈ చిన్నమస్త అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటారు ఈ యొక్క 3 నక్షత్రాల వారు కూడా. వారు ఆరుద్ర, అలాగే స్వాతి, శతభిష. ఈ యొక్క అమ్మవారు చిన్నమస్త అమ్మవారికి క్షేత్రపాలకుడు కదంబ భైరవుడు. ఈమె రాహుగ్రహానికి సంబంధించిన దేవత. రాహు దశ నడుస్తున్న వాళ్ళు, రాహువులో కేతు నడుస్తున్న వాళ్ళు, రాహు యొక్క ప్రత్యంతర్దశ, అంతర్దశ మహర్దశ జరుగుతున్న వారందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన హోమము తప్పకుండా పూర్తిగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది. రాహువు వారిని బాధించి అనేక రకాల బాధలు పెడుతున్నప్పుడు తప్పకుండా ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఈమెను వజ్ర వైరోచిని, ప్రచండ కాళి, ప్రచండ చండి, ప్రచండ దేవత అని కూడా అంటారు. వైశాఖ శుద్ధ చతుర్థి అమ్మవారికి ప్రీతికరమైన రోజు. ఈ మాతను పరశురాముడి యొక్క తల్లి అయినటువంటి రేణుకాదేవిగా కూడా ఉద్భవించింది. పరశురాముడి యొక్క తల్లియే ఈ యొక్క చిన్నమస్త అమ్మవారు అనేటటువంటి స్థితిలో కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ 3 నక్షత్రాల వారు అమ్మవారి ఆధీనంలో ఉంటారు. తప్పకుండా వీరు పూర్తిగా వారి జీవితాన్ని మార్చుకోవడానికి అమ్మవారి యొక్క మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దొంగతనాలు, దోపిడీలు, కుట్రలు, నష్టపోయిన వాళ్ళు, అలాగే నాగదోషాలు, గురు చండాల యోగాలు, లగ్నంలో రాహు ఉన్నప్పుడు, వ్యయస్థానంలో రాహు ఉన్నప్పుడు, అలాగే అనుమాన అవమాన పరిస్థితులు ఆడవాళ్ళు, దారుణమైనటువంటి అపనిందలు ఉన్నటువంటి వాళ్ళు, విపరీతమైన పీడలు ఉన్నప్పుడు, వేధింపులు ఉన్నప్పుడు, అవమానమైనటువంటి దారుణ దుఃఖం ఉన్నప్పుడు, తప్పకుండా ఈ యొక్క రాహుగ్రహ దోషం ఉన్నప్పుడు, విదేశీ ప్రయాణంలో ఆటంకం ఉన్నప్పుడు, మనం అనుకున్న సమయానికి ప్రయాణం చేయలేనప్పుడు, వీసా ప్రాబ్లం వచ్చినప్పుడు, స్టాంపింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రయాణాల్లో అనేక రకాల ఇబ్బందులు వస్తున్నప్పుడు ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయాలి. విదేశాల్లో అద్భుతమైనటువంటి విదేశీ యోగము, ఉన్నతమైన సంపాదన, గౌరవము, పేరు, ప్రతిష్ట కావాలన్నా కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం అత్యంత శుభఫలదాయకం. ఈ 3 నక్షత్రాల వారికి, అలాగే ఆ రోజున 11వ తారీఖున స్వాతి నక్షత్రం రోజున కాలభైరవ సహిత చిన్నమస్త వజ్ర వైరోచని అమ్మవారి యొక్క యాగం జరగబడుతుంది. ఈ యొక్క యాగంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కంకణము, అలాగే స్వామివారి యొక్క పెండెంటు, అలాగే ప్రసాదము కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు మఠంలో చేయబడింది. ఈ కార్యక్రమము ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన మంత్రం మీరు ఆ రోజు జపం చేయాల్సిన మంత్రము ఓం హ్రీం ఓం వటకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటకాయ ఓం హ్రీం ఓం అనే మంత్రంతో పాటుగా ఓం వైరోచన్యై చ విద్మహే చిన్నమస్తాయై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్, ఓం వైరోచన్యై చ విద్మహే చిన్నమస్తాయే చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. మీకు డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇవ్వబడుతుంది. ఈ అమ్మవారి మంత్రం చేయండి. 3 నక్షత్రాల వారు తప్పకుండా మీ జీవితంలో ఉన్న సమస్తమైన రాహుదోషాలు కూడా పోగొట్టుకునే అవకాశము. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన
లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దేవాలయం దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాది దేవుడు పరమాత్మ యొక్క స్వరూపమే యొక్క స్వర్ణాకర్షణ భైరవుడు. ప్రతి ఆదివారం నాడు, అష్టమి నాడు, అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ఈ యొక్క దేవి నవరాత్రుల్లో, గణేష నవరాత్రుల్లో మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. తొమ్మిది అడుగుల శివలింగం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవస్వం ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన ధనాన్ని ఇచ్చేటటువంటి దేవాలయం. అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో ఉంది, కాలభైరవ ఘాట్లో. దర్శించండి, తరించండి. మీ అందరికీ స్వర్ణాకర్షణ భైరవస్వామి దివ్యమంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.